ఆర్గనైజేషన్ లాగా యువకులని ఒక దగ్గర చేసి అమ్మల సంఘం అధ్యక్షురాలు పద్మక గారు ఈ సమావేశానికి వచ్చిన పద్మరావు గారు అదే విధంగా పద్మ గారు సమావేశంలో ఉన్న సర్పంచ్ గౌడ్ గారు మిగతా వేదికలారించిన పెద్దలందరికీ మల్లికార్జున గారికి అదే విధంగా ఈ సమావేశంలో ఏదో కొత్త విషయం చెప్తారని తెలంగాణ కోసం మా పాత్రను మేము పోషిస్తామని ఇక్కడ ముందుకొచ్చున్న నా తెలంగాణ రక్త బంధువులందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమం వందనాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమం ఎన్నో ఆటపోట్లను చూసింది, ఎన్ని రకాల పోరాటాలను చేయాలో అన్ని రకాల పోరాటాలను కూడా ఇయాల తెలంగాణలో ఆవిష్కరించింది. ప్రపంచంలోనే ఎక్కడా కని విని ఎరగని రీతిలో తెలంగాణ సకల జనులు సబ్బండ కులాలు అన్ని మతాలు ఒక వర్గం కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా తెలంగాణ కోసం ఏకమై పోరాటం చేస్తుంటే ఇంతకుముందు నాకంటే ముందు మాట్లాడిన పెద్దలల్లో ఒక పెద్ద మనిషి మాట్లాడిండు, ఇయాల మా తప్పులేందో వెతకడానికి కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్న పెద్ద మనుషులు తెలంగాణ ప్రజల తప్పులను వెతకడానికి చూడకండి, ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో ఎవరి గుండెలు చెలించట్లేదో ఆ గుండెల్ని మీరు పిండి వేసి పిప్పి వేసి కార్యక్రమం తీసుకోండి తప్ప మా గుండెలు పిప్పి వేసి మా గుండెల్ని బాధ పెట్టే మా మనసుల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడొద్దని ఇదే వేదిక నుండి ఆ కాంగ్రెస్ పెద్దలకు విన్నవిస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారండి, పోయిన ఎలక్షన్ లో నేను కాంగ్రెస్ పార్టీగా తిట్టట్లేదు, తిడదామనే ఆలోచన కూడా నాకు లేదు, ఎందుకంటే సకల జనులు సబ్బండ కులాలు అదే కాంగ్రెస్ పార్టీకి చేసిన చెందిన ఎంపీ గారు రోడ్డు మీదకి వస్తే ఆ నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్లతో పాటు ఒక రాజ్యానికి వ్యతిరేకంగా ఏదైతే ఈ దేశానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్న ఒక తీవ్రవాదుల మీద పెట్టిన కేసుల్ని బనాయించి జైల్లో పెట్టి ఈ రోజు వరకు కూడా జైలు నుంచి విడుదల కాకుండా చూస్తున్న ఈ ఆంధ్ర కుటిల ప్రభుత్వాలని ఎండగట్టడానికి పిడికెడు మంది చాలు. ఇంతమందిని లక్షలాది మందిని రోడ్ల మీదకి తీసుకొచ్చి కేసులలో పెట్టి ఇవన్నీ జరుగుతున్నా మీ మేషాలు లెక్క పెడుతున్న ఓ మంత్రులారా, జిల్లాకిద్దరు కూడా లేరు మీరు, ఒక్కొక్క జిల్లా ప్రజలు అనుకుంటే మీరు వీధులలో కాదు ఇంట్లో కూడా మండలేరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజల ఓపికని తెలంగాణ ప్రజల సహనాన్ని తెలంగాణ ప్రజల బాధల్ని ఇవాళ మీరు అర్థం చేసుకోకుండా ఇవాళ మీమేషాలు లెక్క పెట్టుకుంటా దానికి పెద్ద మనుషులుగా ఒక కమిటీకి పెద్ద మనుషులుగా వివరిస్తూ మంత్రుల సంఘానికి నేనే పెద్ద మనిషిని కాంగ్రెస్ కు నేనే పెద్ద మనిషిని త్యాగాలకు నేనే పెద్ద మనిషిని అని చెప్పుకుంటున్న ఓ జానారెడ్డి గారు ఈ వేదిక నుండి ఈ జీతేరహో వేదిక నుండి ఒక విషయాన్ని అడగదలుచుకున్నాం, నిజంగానే తెలంగాణ ప్రజలకు పోరాట పడిమ లేదా, తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ నిజాయితీ లేదా, సోనియా గాంధీ ఎందుకు చెల్లించలేదు అని వాళ్ళు ఎవరో అని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకి ఇవాళ ఈ వేదిక ఒక సమాధానం చెప్పదలుచుకుంటే ఈ వేదిక నుండి మీరు సమాధానం ఇవ్వదలుచుకుంటే మీరు మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలలో ఉన్న తప్పుల్ని కాదు వెతకాల్సింది, తెలంగాణ ఉద్యమంలో ఉన్న అనైక్యతని కాదు మీరు చూడాల్సింది. మీరు దానిలో చేస్తున్న మీ పాత్రను ప్రశ్నించుకోండి. ఇంటికి వెళ్ళి అన్నం లేని ఎల్లెలు కలపండుకొని ఇవాళ ఈ పార్టీలో నేను ఎంత నిజాయితీగా పనిచేస్తున్నా, ఈ పార్టీ నాకు ఎంత నిజాయితీగా సేవలు చేస్తుంది అని ఆ పార్టీ కోసం మాట్లాడే పెద్ద మనుషులు ఆ పార్టీలో ఉండాలా వద్దా, లేదు ఆ పార్టీ పక్షాన మనం రోడ్డు మీదకి వెళ్ళాలంటే మీ పాత్ర ఏందో కూడా గుర్తుంచుకొని రోడ్ల మీదకి రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జీతే రహో ఒక ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆడియో కార్యక్రమానికి ఎంతో మంది పెద్దలు ముఖ్యులు అందరూ మేధావులు విలేకరులు ఇక్కడ ఆఖరికి అన్న కూరగాయలు ఇంటికి తీసుకుపోలేక ఇక్కడ ఉండలేక బాధపడుతున్న ఈ అన్నను కూడా మనం తెలంగాణ ఉద్యమకారుడిగానే గుర్తించండి. నేను ఎందుకు అంటున్నానంటే ఆయనకు ఆ బాధ ఉన్నది, ఇంటికి కూరగాయలు తీసుకపోతే ఆ కూరను వండుకుంటారు వాళ్ళ ఇంట్లో, కానీ తెలంగాణలో ఏదో జరిగిపోతుంది
ఇట్లా రాదాడ తెలంగాణ అన్న చెప్తుండు దంచుడు పెడితే నే వస్తుంది అంటుండు అన్న అవునా కాదా అడగండి ఆయనని దంచడానికి నేను వస్తాను నీతో అని చెప్పిన తెలంగాణ ఉద్యమం నాకు ఒక మహత్తర అవకాశాన్ని ఇచ్చింది ఒకానొక రోజు ఈ ఎంపీ నియోజకవర్గం ఎంపీ అయిన సర్వే సత్యనారాయణని లగడపాటి ఒక మాట అన్నాడు అమ్మ పాలు లాగినవా గేదె పాలు లాగినవా అని అమ్మ ఎవరికైనా అమ్మే అమ్మల సంఘం అక్క మనల్ని కోపగించుకోవద్దు కానీ నీ తల్లైనా నా తల్లైనా తల్లేరా గేదెలు కాదు గేదె పాలు లాగిన ఉంపెతికినవేమో అని మేము అమ్మ పాలు తాగిన వాళ్ళం కాబట్టి తెలంగాణ తల్లి కోసం తెలంగాణ తల్లి విముక్తి కోసం మేము పోరాటం చేస్తున్నాం కొడుకాని ఇదే బసిర్గా ప్రెస్ క్లబ్ లో అదే లగడ బాటిని పుట్టిన నా చేయిన్ చూస్తే నాకే గర్వం అనిపిస్తే తెలంగాణ ఉద్యమంలో పిడిగుట్టులు కుట్టిన 2006 లో అంటే ఆ అవకాశం నాకు తెలంగాణ ఉద్యమం ఇచ్చింది లగడబాటిని కొట్టడానికి ఇక్కడ ఎవరు చేయాలన్నా లేస్తారంటే అన్ని చేతులు రెండు చేతులు ఊడలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి కొడల మల్ల గడపండిని లేపుతలేడే ఇవాళ లగడపాటిలు జగడపాటిలను కాదు మనం కొట్టాల్సింది వాడు వాని ఉద్యమాన్ని బహిరంగంగా వినిపిస్తుండు మనోళ్ళు ఏం చేస్తారు ఇంటి దొంగలు ఏం చేస్తారు జిల్లాకు ఇద్దరు మంత్రులుగా లేని ఈ పెద్ద మనుషులు ఇవాళ వాళ్ళు చేస్తున్న నాటకాలేంటి తెలంగాణ శత్రుడు తెలంగాణ సత్తుడు అన్న కేసీఆర్ మాటల్ని వాళ్ళు వక్రీకరించి తెలంగాణ తెచ్చేది మేమే తెలంగాణ లేకపోతే సచ్చేది మేమే అన్నారు తెలంగాణ తెచ్చుడు తెస్తారో లేదో ఓ డేటు డిక్లేర్ మీరే చేసుకోండి దాని తర్వాత సచ్చుడప్పుడో కూడా మీరే డిక్లేర్ చేసుకోండి మమ్మల్ని చంపకండి మేము చంపేలాగా చూడకండి ఈ సందర్భంగా తెలియజేస్తూ జీతో రహో క్యాసెట్ కూడా జీతో రహో ఒక టీం కూడా ప్రతి ఒక్కరిని బతికించడానికి మిమ్మల్ని కూడా మంత్రులుగా మేము బతికించడానికి ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద మంత్రులందరికీ అన్నగారి స్పెషల్ రిక్వెస్ట్ దానం నాగేంద్ర ఏంటిదా దానం నాగేంద్ర రౌడీలాగా కర్రలు పట్టుకొని తిరిగితే కుదరదు తెలంగాణ ఉద్యమం మహామహా మేధావులని మహామహా ఉద్దండులను చూసింది ఎంతో మంది నిరంకుశ పాలనని చూసింది కానీ నీలాంటి చిల్లర మల్లర రౌడీలను కుక్క కంటే హీనంగా చాలా చిల్లరగా చూడదలుచుకుని తెలంగాణ ఉద్యమం నువ్వు కాదు నీ తాత గేజం వచ్చిన మళ్ళీ ఆంధ్ర ఎవరైతే కాసు బ్రహ్మానంద రెడ్డి ఉండో మళ్ళీ పుట్టి తల కింద తపస్సు చేసిన తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేరు బిడ్డ నువ్వేదో ఉద్యమాలు ఉడతాయి అంటున్నావు నిన్ను అరెస్ట్ చేస్తే ఉద్యమాలు కాదు కదా ఆడ పక్క కూర్చున్న వాళ్ళు కూడా లేవరు జై తెలంగాణ.